జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జెన్నంపల్లి అనిరుద్ధరెడ్డి సారథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. తెలంగాణలో ఓటమి భయంతోనే కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సున్నా. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జెన్నంపల్లి అనిరుద్ధరెడ్డి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో గురువారం టీపీసీసీ అధ్యక్షుడు శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలకు నిరసనగా జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలోని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జెన్నంపల్లి అనిరుద్ధరెడ్డి సారథ్యంలో టౌన్ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ పదితలల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా అనిరుద్ధరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఏ అభివృద్ధి చేసిందని దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హామీలు ఇవ్వడమే గాని వాటిని అమలు చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటమి భయంతో రాష్ట్రంలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని అన్నారు. రాబోయే రోజులలో మా నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశంలో మరియు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల నియోజకవర్గ ముఖ్య నాయకులు, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అది ముట్టి కడుకుంటే తప్ప తాగే నీళ్లు కావని చెప్పి నేను తెలియజేస్తాను. ఇప్పటికీ కూడా వాళ్ళు ఫిల్టర్లు నీళ్లు తెచ్చుకొని తాగుతారు. వాన పడితే జడ్చర్ల వాన పడితే మొత్తం మున్సిపాలిటీ ముట్టుకుంటారు. ఇక్కడ ఉన్న కమిషనర్ ఏమో ఇక్కడ కణువ వేసుకొని టీఆర్ఎస్ కణువు వేసుకొని తీసుకున్నారు. కాబట్టి ఈ దశాబ్దాల మీది మీ పండుగ కాదు, ఇది మీ ముగింపు పండుగ అని చెప్పి చేస్తున్నాము. ఇక్కడ ముగింపు పండుగ మీరు చేసుకోండి, మేము సంబరాలు చేసుకుంటాం. పెద్ద పెద్ద నాయకులు అందరూ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. మీకు డిపాజిట్ రాదు, ఏంటి కేటీఆర్ వచ్చినప్పుడు నీకు ఎన్ని ఓట్ల సార్ గెలిపేయమన్నారు? 90,000 ఓట్ల రాసి పెట్టుకోండి. లక్ష్మారెడ్డికి 9,000 ఓట్లు కూడా రావు, 90,000 కాదు 9,000 ఓట్లు రావు. నువ్వు ఏం చేస్తా అని చెప్పి నీకు ఓట్లు వస్తా అని చెప్పి నువ్వు మీటింగ్ పెట్టుకుంటేనేమో రైతులతో మీటింగ్ కాడికి వస్తాయి. అదే కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్తలు పెట్టుకుంటే వాళ్ళ రైతులకి గౌరవం పెట్టినాడు ఆపినట్టుంటావా? పక్కనేమో గంగపూర్ కూడా ఆపినట్టుంటావా? ప్రతి ఒక్క కార్యకర్త చూస్తున్నారు. నేను మొన్న వెళ్తే బోయినపల్లి దగ్గర వాళ్ళ కార్యకర్తలు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకుంటే 3 కిలోమీటర్లు నడిపిస్తున్నారు. వీళ్ళకి అండగా పోలీసులు అంటున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇలాంటి రాజకీయ నాయకులు కానీ ఇలాంటి ప్రభుత్వం ఉండద్దు. నేను ప్రజలను కూడా ఒకటే కోరుతున్నాను, మనమందరం కలిసి కట్టుకొని గబ్బానని చెప్పినట్టు అందరం కలిసి ముందుకెళ్ళి లక్ష్మారెడ్డికి 90,000 కాదు మెజారిటీ, 9,000 ఓట్లు రాకుండా చేద్దామని చెప్పి తెలియజేసి ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. జై కాంగ్రెస్.